ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పుడైతే రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరొక నెల రోజుల పాటు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది ఎందుకంటే కోర్టు కూడా నెల రోజుల సమయం ఇచ్చింది యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ల అమలుకు సాధ్యపడదు యాభై శాతంలోనే రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పి ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఒక ఛాన్స్ వస్తుందేమో అని అందరూ భావించారు ఆ ఛాన్స్ ఏంటంటే ఇప్పటికే ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆయన విశాఖపట్నం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగిన యాజిటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ అక్కడి నుంచే ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించేందుకు కోర్టులో పర్మిషన్ అడగడం కోర్టు ఇంకా ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే అది పన్నెండో తారీఖు వరకు వాయిదా పడడం పన్నెండో తారీఖు తర్వాత విచారణ చేపట్టే అవకాశం అంటే ఇది ల్యాగ్ జరుగుతూ పోతుంది ఇలాంటి టైంలో ఒకవేళ ఎన్నికల గనక వాయిదా పడితే అది ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందేమో అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్ళడంలో దిట్ట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది అంటే మార్చి నెలాఖరులోపు అంటే మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది మార్చిలోనే ఎన్నికల సంఘ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించింది అంటే మార్చి ఏడవ తేదీన ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది మార్చి ఇరవై ఒకటిన వీ వీటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించి ఇక పట్టణాల్లో కూడా పట్టణాల్లో కూడా ఎన్నికల సందడి ఉంటుంది అది మార్చి పదవ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మార్చి ఇరవై నాలుగో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు అంటే నోటిఫికేషన్ పదవ తారీఖు వస్తుంది పట్టణాల్లో ఇరవై నాలుగో తేదీన ఎన్నికలు వస్తాయి అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఏడో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై ఒకటో తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు అలాగే గ్రామాల్లో ఇంకా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది మార్చి పదిహేనవ తేదీన పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెల్లడిస్తారు అలాగే ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మార్చి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహిస్తారు అంటే మొత్తంగా ఈసారి నోటిఫికేషన్ మొత్తం ఒక పద్నాలుగు రోజుల్లో అయిపోద్ది ఎన్నికలు కూడా పద్నాలుగు రోజుల్లో పూర్తిగా పోతాయి అంటే మొత్తం అంతా అంటే ఏడవ తా తేదీ నుంచి ఈ ఎన్నికల సందడి మొదలవుద్ది ఓవరాల్గా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మున్సిపల్ కానీ లేదంటే పంచాయతీలకు సంబంధించి కానీ ఏడవ తారీఖున మొదలవుతుంది కంప్లీట్గా ఇరవై ఏడవ తేదీకి కంప్లీట్గా పూర్తి అయిపోద్ది అనమాట అయితే ఒక కీలక నిర్ణయం ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పుకున్నాం ప్రభుత్వం తీసుకుంది డబ్బు అలాగే మద్యం ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి పకడ్బందీగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుంది ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి మెజార్టీ స్థానాలు కూడా ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి అనే ధీమా కూడా ఆ పార్టీ నుంచి కనిపిస్తుంది అయితే అమరావతి సహా మూడు రాజధానులు అలాగే జగన్ నిర్ణయాల నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఫలితాల మీద కూడా అధికార వైసీపీ వైపు జనాలు నిలుస్తారా లేదంటే ప్రతిపక్షానికి అండగా ఉంటారా ఏంటి చంద్రబాబుకి మద్దతు ఇస్తారా ఏంటి అనేది చూడాల్సిన విషయం గ్రామాలు అలాగే పట్టణాల ఫలితాలు ఎలా వస్తాయనే దాని మీద కూడా సర్వత్రా ఇప్పుడు ప్రజల్లోనూ అటు పార్టీల్లోనూ కూడా ఒక ఆసక్తి రేకెత్తుంది దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా ఇంతకు మించి ముందుకు వెళ్ళడానికి అతి తక్కువ సమయం ఇద్దరికీ అంతే ఉంది పెద్ద టైం లేదు కాబట్టి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసింది జిల్లాల్లో జిల్లా మంత్రుల బాధ్యత అలాగే నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తమకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది ఇది ఒక రెఫరెండంగా భావిస్తారా ఏం జరుగుద్ది అనేది ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద అయితే ఎన్నికల నగారా మోగింది ఎన్నికల సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి